వెల్కమ్ టు సశ్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు పాలనలో రాయలసీమపై కక్ష కట్టారని వైసీపీ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులతో కరువు నేల జలగ్రత సుభిక్షంగా ఉందన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీ లోపల ఇంటర్ చేయని విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్న ఈవీఈఓ సునీత పాన్యం మండలం గోనవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కారసాని రామగోపాల్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు నంద్యాల జిల్లాలో మంగళవారం నాడు సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కరువు నేలను సస్యశ్యామలం చేస్తూ 224 కోట్లతో నిర్మించిన లక్కసాగరం పంప్ హౌస్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు లక్కసాగరం పంప్ హౌస్ ద్వారా హంద్రీనీవ సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి సాగు త్రాగునీరు సరఫరా కానున్నాయని దీని ద్వారా డోన్ పత్తికొండ ఆలూరు పాన్యం నియోజకవర్గాల్లో 77 చెరువులు జలకరను సంతరించుకోనున్నాయని సీఎం తెలిపారు ఈ పంప్ హౌస్ వల్ల 10394 ఎకరాలకు సాగునీరు 3 నియోజకవర్గాలకు త్రాగునీరు అందనున్నాయన్నారు సీమ కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా నూతన ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు రైతులకు మంచి చేసేందుకు ముందుంటామని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అమ్జద్ బాషా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాతిరెడ్డి నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి కర్నూలు జిల్లా ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నంద్యాల కర్నూలు జిల్లాల ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి కారసాని రాంగోపాల్ రెడ్డి తోగరు ఆర్దర్ విజేంద్రనాథ్ రెడ్డి కారసాని రామిరెడ్డి చెన్నకేశ్వర రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి బాలనాగిరెడ్డి హఫీజ్ ఖాన్ ప్రభుత్వ మైనార్టీ సలహాదారు హబీబుల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిత్ జిలాని సామున్ జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు సీఎం మాట్లాడుతూ నీటి విలువ రాయలసీమ వాసుల నీటి కష్టాలు తెలిసిన మీ ప్రభుత్వం కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీరు త్రాగునీరు అందించే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు 4 నెలల ముందే జీవోలు శంకుస్థాపనలు చేశారని ప్రాజెక్టు కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదని కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామమాత్రంగా 8 ఎకరాల కొనుగోలు చేశారని సీఎం విమర్శించారు గాజుల దిన్న ప్రాజెక్టు నుంచి పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు కృష్ణగిరి మండలంలోని 55 గ్రామాలకు డోన్ మున్సిపాలిటీ పత్తికొండ ప్రాంతాలకు త్రాగునీరు అందిస్తుందని సీఎం తెలిపారు నీటి కొరత సమయంలో కర్నూలు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని చెప్పారు ఇన్ని రకాలుగా ఉపయోగపడే గాజుల దిన్న ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు మన ప్రభుత్వం వచ్చాక పెంచిందని పేర్కొన్నారు హంద్రీనీవ ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించే పనులు పూర్తి చేశామని అన్నారు చంద్రబాబు 9 ఏళ్లు సీఎం గా ఉండి హంద్రీనీవకు ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు అయితే మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 6000 కోట్లతో కాల్వను నిర్మించారని గుర్తు చేశారు ఈ రోజు ఆ ప్రధాన కాల్వపై తూములు పెట్టి లిఫ్టుల ద్వారా నీరు చెరువులకు తీసుకువెళ్తున్నామని చెప్పారు ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు పరిగణనలోకి తీసుకుని పోతిరెడ్డి పడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్ల నుండి 80,000 క్యూసెక్లకు తీసుకువెళ్లడానికి అడుగులు పడుతున్నాయని తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించామన్నారు వెలిగొండ ప్రాజెక్టును వడివడిగా పూర్తి చేస్తున్నామని తెలిపారు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి జరిగిన మంచిని గమనించాలని కోరారు మీ బిడ్డ అధికారంలోకి రాకముందు చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయాలని గతానికి ఇప్పటికీ మధ్య ఉన్న తేడాను గమనించాలని ప్రజలను కోరారు సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరు సాటి లేరని అబద్ధాలు నమ్మవద్దని మోసాలు అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువవుతాయని సీఎం పేర్కొన్నారు తాను నమ్ముకున్నది మంచి చేయడం ఆ మంచి మీ ఇంట్లో జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడాలని సీఎం పిలుపునిచ్చారు గతానికి ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు దేవుని దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని దేవుడి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సీఎం సెలవు తీసుకున్నారు స్వాగతం స్వాగతం జగమంతా కొలిచి
मुख्यमंत्री गारी आत्मीय स्वागत सुस्वागत श्री वैएस राजशेखर रेड्डी गारी विग्रहा मन की ज्योति प्रज्वल गावर गौरव मुख्यमंत्री 77 आयन अमृत हस्ताल तो कुछ सेपटि कृतमे कृष्णगिरी मंडल में న్యూలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి పార్లమెంట్ సభ్యులకు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారులకు మీడియా మిత్రులకు జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు 2022 ఏప్రిల్ 4న నంద్యాల కొత్త జిల్లాగా ఏర్పాటైంది తో కొత్త మెడికల్ కాలేజ్ ని ఇటివల గౌరవ ముఖ్యమంత్రి గారిచే ప్రారంభించాం ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం జిల్లా ప్రజలు ఎన్నో దశాబ్దాల కళ నేర్వేరింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంతే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జగనన్న సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష తదితర పథకాలను పటిష్టంగా అమలు చేసి రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తయారు చేసినందుకు అధికారి యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ ధన్యవాదాలు నమస్కారం జగన్న 10394 ఎకరాలకు సాగునీరు డోన్ పత్తికొండ ఆలూరు పాణ్యం నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీరు అందిస్తూ 77 చెరువులకు జలకళ తీసుకొచ్చేలా 224.31 కోట్ల రూపాయలతో లక్కసాగరం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు ప్రారంభిస్తున్నారు కర్నూలు నంద్యాల జిల్లాల చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం కరువు సీమను కోనసీమలా మార్చేస్తున్న జగనన్న జల సంకల్పం గతంలో జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు ఈ 4 సంవత్సరాల కాలంలో జరిగాయా లేదా అన్నది మీరే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తోటి మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చైర్మన్లు వివిధ ప్రజా ప్రతినిధులు మరి ముఖ్యంగా డోను తదితర ప్రాంతానికి పక్కలో ఉన్న పత్తికొండ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సహజంగా పండగ రోజు మామూలుగా ఇంటికి అల్లుడు వస్తాడు అల్లునికి మనం ఏదో ఒక బహుమానము ఏదోటి ఇచ్చి పంపిస్తాము కానీ ఈ రోజు ఒక్కసారి మన అదృష్టం మనమందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది పండగ పూట మనకు బహుమానం ఇచ్చేదానికి మన అన్న వచ్చారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఒకానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఎన్నో కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు అమ్మ విజయమ్మ గారు నాయనా మీ అందరికి కూడా నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో మనమందరం కూడా 10 మంది పిల్లలున్నా కూడా ఒక్కరు ఒకవేళ బయటికి పోయి రాత్రి 7 గంటల తర్వాత ఇంటికి రాకుంటే ఏమైనా నాయనా అని చెప్పి భయపడే పరిస్థితుల్లో ఒక్కగానొక్క కొడుకు రాష్ట్రానికి నేను సేవ చేయాలని చెప్పి ముందుకొస్తే అన్ని కష్టాలు ఉన్నాయని తెలిసి కూడా ధైర్యం ఇచ్చి పంపించిన ఆ అమ్మ గారిని మన ముఖ్యమంత్రి గారు గారిని ఎంత అభినందించినా తక్కువే అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా డోనుకు ప్రత్యేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట స్థానం డిక్లేర్ అనేది ఈ డోను అన్న డిక్లేర్ చేసిన స్థానం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా
ఈ రాష్ట్రంలో ఏకైక నియోజకవర్గము మోడల్ నియోజకవర్గంగా ప్రకటించింది ఈ డోన్ నియోజకవర్గము అని చెప్పి మీ అందరికి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా ఈ రోజు మనం చూసినట్లయితే యాత్రలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షం వాళ్ళు తండ్రి కొడుకులు యాత్రలు చేస్తూ ఉన్నారు యాత్రలు చేస్తూ ప్రతి ఊరికి పోయి ఎక్కడ అభివృద్ధి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఎంత పచ్చి అబద్ధాలు ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఆ వ్యక్తి మరి చెప్పడము ఈ భారతదేశ ప్రజలకు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చైతన్యం లేదంట పిరికి వాళ్ళంట మర్యాద లేదంట కాబట్టి అంటే మనకు చైతన్యం లేదంట మనం పిరికి వాళ్ళమంట మనకు మర్యాద లేదంట కాబట్టి తను రాజకీయాలు లేకొచ్చినారంట ఆ వ్యక్తి మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ ఈరోజు అక్కడ చూడండి ఎంత సింపుల్గా ఒక కాకి ప్యాంటు ఒక తెల్ల షర్టు కేవలం ఒక కాకి ప్యాంటు ఈయన ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద చూపించిన ప్రేమకు అభిమానానికి అనురాగానికి ఈ అభివృద్ధి అంతా మనం చేసుకున్నదే కాకుండా భావి తరాలకు మన పిల్లలందరికీ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి ఈ సింపుల్గా కాకి ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్న ముఖ్యమంత్రి గారు అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను టోను పట్టణానికి డోన్ నియోజకవర్గానికి హార్టికల్చర్కు సంబంధించిన ఒక పాలిటెక్నిక్ మరి ప్రసాదించాలని అదేవిధంగా బేతంచెర్లలో ఎటువంటి నీటి సౌకర్యం లేదు కాబట్టి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఫ్యాక్టరీలు అందరూ కూడా పెట్టుకునేదానికి మరి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జగనన్న. ఇక్కడి గ్రామాలన్నీ పచ్చ పచ్చగా వర్ధిల్లాలని ఆకాంక్షించే స్వప్నించే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయ సందేశం విందాం. ఈరోజు మీ అందరి చిక్కటి ఆప్యాయతల మధ్య పండుగ రోజు ఒకవైపున పండుగ మరోవైపున మీ అందరి ప్రేమాభిమానాల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ 4 సంవత్సరాల పరిపాలన అంతా కూడా శాశ్వతమైన మార్పు తీసుకుని రావాలి అని మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలులో ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు ఈ 2 జిల్లాలకు కూడా మంచి జరిగిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. హంద్రి నీవ సృజన సేవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించే కార్యక్రమం లక్కసాగరం వద్ద పంప్ హౌస్లో ఏర్పాటు చేసి ఈరోజు ఈ 77 చెరువుల ద్వారా ఈ 77 చెరువులను నింపే కార్యక్రమం దాదాపుగా రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్టుగా హందిరి నీవ నీళ్లు
ఈ 77 చెరువులకు కూడా నింపే కార్యక్రమం మొదలవుతా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఈ మెట్ట ప్రాంతాలైన ఈ ప్రాంతాలకు పతికొండ గానివండి డోను గానివండి ఈ మెట్ట ప్రాంతాలకు సాగునీరందిన దుస్థితి. డోన్లో అయితే మరి ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేని పరిస్థితి, అశోడ్ ఇరిగేషన్ లో లేని పరిస్థితి. ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా గతంలో ఎవరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎన్నికలు 2019 మార్చిలో ఎన్నికలు జరిగాయి. 2019 మార్చి లో ఎన్నికలకు మనమంతా కూడా బయలుదేరాం. 2018 నవంబర్ అంటే ఎన్నికలకు కేవలం 4 నెలలు 5 నెలలు ముందు మాత్రం ఒక జీవో ఇస్తారు, ఒక టెంకాయ కొడతాడు, ప్రజలను మోసం చేసేందుకు అడుగులు ముందుకు పడతాయి. అటువంటి పరిస్థితి నుంచి కనీసం భూమి కూడా అక్వైర్ చేయాల, పైపులు వేయడానికి కనీసం భూములన్నా కనీసం కొనుగోలు చేయాలి. అట్లాంటిది కేవలం టెంకాయ కొట్టేదానికి మాత్రమే 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అటువంటి దారుణమైన మోసాల మధ్య మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడింది, మనందరి ప్రభుత్వం ఏర్పడింది. రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన మీ బిడ్డగా ఈ ప్రాంతానికి తోడుగా నిలబడేందుకు అక్షరాల దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రాజెక్టు ఈరోజు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసే రోజు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే వచ్చింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పెద్ద మనిషి ఖర్చు చేసింది హంద్రీనీవ ప్రాజెక్టుకు కేవలం 13 కోట్ల రూపాయలు. అయితే ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవ కాలువ 6,000 కోట్ల రూపాయలతో ఆ కాలువ తీసుకొచ్చాడు. ఆ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ కాలువ తాను నిర్మించాడు కాబట్టి ఈరోజు ఆ ప్రధాన కాలువ మీద మనం తూములు పెట్టుకోగలుగుతా ఉన్నాము. ఆ తూముల ద్వారా నీళ్లు మన చెరువులు నింపుకోగలుగుతా ఉన్నాము. లిఫ్టులు పెట్టుకుని తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ప్రజల గురించి నిజంగా ఎవరైనా ఆలోచన చేశారు అని అంటే అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. మళ్ళీ ఆ దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మీ బిడ్డ ప్రభుత్వంలోనే మళ్ళీ జరుగుతా ఉంది అన్న సంగతి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా తోడుగా నిలబడేందుకు ఆదుకునేందుకు అప్పట్లో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమాన్ని నాన్నగారు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పెంచితే ఈరోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతూ ఉన్నాయో మనమంతా చూస్తూ ఉన్నాం. పడితే ఒకేసారి కుంభవర్షం పడతా ఉంది. పడినప్పుడు నీళ్లు కన మనం స్టోర్ చేసుకోలేకపోతే ఆ తర్వాత వరదలొచ్చే సమయం కూడా తక్కువే, వరదలొచ్చే రోజులు కూడా తక్కువే. వచ్చినప్పుడు మాత్రం కుంభవర్షం పడే పరిస్థితి. వాతావరణంలో జరుగుతూ ఉన్న ఈ మార్పులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ని నాన్నగారు 44,000 క్యూసెక్లు చేస్తే దాన్ని మీ బిడ్డ ప్రభుత్వంలో 80,000 క్యూసెక్లకు తీసుకెళ్తూ ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అంతేకాకుండా 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ తీసుకొని వచ్చి
మూడు టీఎంసీల నీళ్లు ఎత్తి పోతిరెడ్డిపాడులో వేసే కార్యక్రమం జరగదు. జరిగే కార్యక్రమాలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో పాలకులను చూశాం, పోతిరెడ్డిపాడులో నీళ్లు పడాలి అని అంటే శ్రీశైలం నిండితే తప్పనిచ్చి నీళ్లు రాని పరిస్థితి, 881 అడుగులు చేరితే తప్పనిచ్చి నీళ్లు రాని పరిస్థితి, ఫుల్ డిశ్చార్జ్లు. అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యాం నిండేటప్పుడు నిండి ఎన్ని రోజులు ఉంటుంది? ఆ నిండిన అన్ని రోజుల్లో మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతామా అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఎవ్వరూ ఆలోచన చేయలేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆలోచన చేశాం. 800 అడుగుల్లోనే ఆ పక్కన తెలంగాణ తీసుకుంటా ఉంది, వాళ్ళ లిఫ్ట్ ప్రాజెక్టులన్నీ కూడా 800 అడుగులు లోపలే ఉన్నాయి. వాళ్ళు రేపు పొద్దున పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారు, అది 798 అడుగుల్లోనే పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారు. కానీ మనకేమో 881 అడుగు వచ్చే తప్పనుంచి నీళ్ళందని పరిస్థితి. దాన్ని మారుస్తూ రాయలసీమ ప్రజలకు తోడుగా అండగా ఉండేందుకు 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ పనులను ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. మీ బిడ్డగా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని అడుగుతా ఉన్నా. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశాం, ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు, జల్లడబడతా ఉన్నారు. జల్లడబట్టి ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వారికి ఉచితంగా టెస్టులు చేయించి, ఉచితంగా మందులు ఇచ్చి, ఉచితంగా తర్వాత వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ పరిపాలనలో. ఏ రంగం తీసుకున్నా కూడా, వ్యవసాయమే తీసుకోండి, ఈరోజు ఆర్బీకేలు మీ గ్రామ స్థాయిలోనే కనిపిస్తూ ఉన్నాయి, మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతూ ఉంది. పంటల కొనుగోలు విషయంలో కూడా ఏ పంటకైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి కనిపిస్తే వెంటనే పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకే స్థాయి నుంచే జరిగే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా, గవర్నెన్స్ తీసుకున్నా, చివరికి మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం తీసుకున్నా, చివరికి సామాజిక న్యాయం తీసుకున్నా కూడా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరూ లేరు అనే సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మీ అందరితో కూడా ఈరోజు నా విన్నపం ఒకటి, అబద్ధాలు నమ్మకండి. మోసాలు అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. మనకు టీవీలు లేవు, మనకు పేపర్లు లేవు, మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ ఫైవ్ లేదు, దత్తపుత్రుడు లేడు. కానీ నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకునిందల్లా మంచి చేయడం, ఆ మంచి మీ ఇండ్లలో ప్రతి ఇంట్లో కూడా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మాత్రం పిలుపునిస్తా ఉన్నా. ఆ మంచి జరిగి ఉంటే మాత్రం ఆ మంచికి తోడుగా నిలబడండి, మీ బిడ్డను ప్రోత్సహించండి అని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ దేవుడి దయవల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడి దయవల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజక పథకాల గురించి సవివరంగా తెలియజేశారు. మరోసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఈరోజు రైతన్నలు వారికి నాగలి కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. రాయలసీమలోని పల్లెలన్నీ జలకళతో అలరారాలని ఆకాంక్షిస్తూ, ఇక్కడి పంట పొలాలన్నీ పచ్చపచ్చగా వర్ధిల్లాలని స్వప్నించే గౌరవ ముఖ్యమంత్రి గారికి రైత సోదరులు నాగలిని కానుకగా అందించే ఈ దృశ్యం అద్వితీయమైనది.
కర్నూలు నంద్యాల జిల్లాల్లోని పల్లెలన్నీ కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని వారు ఈరోజు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని లక్కసాగరం పంప్ హౌస్ ని ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడి ప్రజలంతా వారికి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరంలో లేదా అంతకుముందు ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడానికి ఫీజు చెల్లించేందుకు ఈ నెల 30వ తేదీ ఆఖరి గడువని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని సునీత తెలిపారు. ఈ సందర్భంగా డీవీఓ సునీత మాట్లాడుతూ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత కళాశాలకు వెళ్లి పరీక్ష రుసుము చెల్లించవచ్చన్నారు. అలాగే చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులు అనగా సిఈసీ హెచ్ఈసీ ఆర్ట్స్ విద్యార్థులు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఫీజుల వివరాలను సంబంధిత కళాశాలలో తెలుసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంవత్సరంలో జరిగేటువంటి పబ్లిక్ పరీక్షలకు హాజరు కావడానికి ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు లోపల దానికి సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించవలసిందిగా తెలియజేయడమైనది. ముఖ్యంగా మన కమిషనర్ గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా 22-23 మరియు అంతకుముందు విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సంబంధిత కళాశాలలకు వెళ్ళి ఫీజు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగానే అన్ని మేనేజ్మెంట్స్లో ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వారి కళాశాలలో ఉన్నటువంటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా కోర్స్ ద్వారా మెసేజ్ ద్వారా తెలియజేసి వారితో అందరితో కూడా ఫీజు కట్టించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపాల్స్ కూడా ఇది గమనించాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వెంటనే సంబంధిత కళాశాలలకు వెళ్ళి ఆ యొక్క పరీక్ష ఫీజును చెల్లించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోనవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ సంబంధిత కరపత్రాలను వారికి అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని, వాటినన్నింటినీ పరిష్కరించేందుకు నవరత్నాలను రూపొందించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలనే కాకుండా అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎంపీపీ హుసేన్, మాజీ సర్పంచ్ భాస్కర్, ఎంపీడీఓ దస్తగిరి, ఎంఆర్ఓ మల్లికార్జున్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, సురేష్ రెడ్డి, చందమామ బాబు, రాజా, జాకిర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సైడ్ వాళ్ళ ఇబ్బంది ఫోటోలు తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు పాలనలో రాయలసీమపై కక్ష కట్టారని
వైసీపీ ప్రభుత్వంలో 100 ప్రాజెక్టులతో కరువుల జలగలతో సుభిక్షంగా ఉందన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 30వ తేదీ లోపల ఇంటర్ పూర్తయిన విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్న ఈవీఈఓ సునీత. పాణ్యం మండలం గోనవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కారసాని రామగోపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.